Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ బ్లాక్మెయిల్కు జగన్ లొంగుతారా? భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటలు మాట్లాడారు. ప్రసంగం అంతా విన్న తర్వాత ఏం మాట్లాడారంటే ఏమో అనే అనుకోవాలి. ఎందుకంటే వారాహయాత్ర మొదలైన దగ్గర నుండి కానీ అంతకుముందు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిందే ఇప్పుడు కూడా మాట్లాడారు. టార్గెట్ జగన్, జగన్ అంటే మరొకటి ఉండదు కదా. ఎవరో ఇంగ్లీష్ రచయితల పేర్లు చెప్పారు, వాళ్ల కోట్లు చెప్పారు. మాటకు ముందు మాటకు తర్వాత చెగువేరా ప్రస్తావన తెచ్చారు. గుంటూరు శేషేంద్ర శర్మ అన్నారు, పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. మొత్తం మీద జనాలకు ఏం చెప్పారయ్యా అంటే అర్థం కాదు. థియేటర్లో కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు పాటలు బాగున్నాయనిపిస్తుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పాట గుర్తుండదు. పవన్ భీమవరం స్పీచ్ కూడా అలాగే ఉంది. అందరికీ అర్థమైంది ఏంటంటే జగన్ను పవన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని. ఎలాగంటే జగన్ చరిత్ర సమస్తం పవన్ దగ్గరుందట. హైదరాబాద్లో జగన్ చదువుకునే రోజుల్లో ఏం చేసింది అనే విషయాల నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం ఏమేం చేస్తున్నారో వివరాలు తన దగ్గర ఉన్నట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయట. ఆ వివరాలను తాను గనక చెబితే జగన్ చెవుల్లో నుండి రక్తం కారిపోతుందట. ఎక్కడెక్కడ ఎంతంత సంపాదిస్తున్నది, గంజాయి సంపాదన వివరాలు కూడా తన దగ్గర ఉన్నట్లు చెప్పారు. జగన్ వ్యవహారం మొత్తం కేంద్ర హోంశాఖ దగ్గర భద్రంగా ఉందట. ఆ మధ్య నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటనలో కలిసినప్పుడే జగన్ గురించి ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారట. అయితే చివరి నిమిషంలో ఎందుకని ఆగిపోయారట. తనకు మోడీ అమిత్ షా అత్యంత సన్నిహితులన్న విషయం మరిచిపోవద్దని జగన్కు వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే అంతే సంగతులన్నారు. నిజంగానే అంత సన్నిహితమైతే గడిచిన 4 ఏళ్లుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదు? చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి 2-3 రోజులు పడిగాపులు కాసి చివరకు వెనక్కి వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ ఏ రేంజ్లో చెప్పారంటే తాను గాని ఒక ఈలగానే వేస్తే అని సినిమాలు చెప్పినట్లుగా చెప్పారు. మోడీకి తాను ఫిర్యాదు చేస్తే ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త అని జగన్ హెచ్చరించారు. భీమవరం మీటింగ్లో ఏదో చెబుతారని అనుకుంటే ఇంకేదో చెప్పి ముగించేశారు.